शुभ मुहूर्त पार्टी तेलुगुदेश पार्टी तेलुगु जाति आत्म गौरवा चाट रोजी तेलुगु जाति की गुर्तिंपु रोजी बड़गु बलहीन वर्ग राजकीय प्राधान्यता लभिंचिन रोजी प्रजलकु समिक्षेम अभिवृद्धि सुपरिपालन परिचय रोजी इंगोपकोक प्रांतीय पार्टी जातीय भावालतो मुंदुकु पोयां देशंलोने प्रत्येकमैन स्थानं एर्पाटु चेसुकुन्नां नेनंदर्नि ओटे कोरुतुन्ना क्रीस्तु शकम एट्लैंदो तेलुगु जातिकि तेलुगु देशं शकं कूडा अंते तेलुगु देशं पूर्वं तेलुगु देशं तर्वातनि తెలుగు జాతి గుర్తుపెట్టుకునే రోజు అలాంటి పవిత్రమైన రోజున బనగానే పల్లికి రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఇది ఈ రోజే కాదు, చరిత్రలో ఎప్పుడో గుర్తుండిపోయే రోజు. ఆ మహనీయుడు 42 సంవత్సరాల కంటే ముందు కూడు గుడ్డ ఇల్లు పేదవాడికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. అంత మనుపు బియ్యం తిన్న వారికి కడుపు నిండా భోజనం లేని వారికి 2 రూపాయల కేజీ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అంతేకాదు, రైతులకు సాగునీరు ఇవ్వాలని ఒక యజ్ఞం మారిగా అనేక సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమకి మేలు జరగాలంటే కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఒక ఆలోచన చేసిన మహానీయుడి యొక్క పార్టీ పుట్టిన రోజు ఇది. ఇంకో పక్క ఈ రోజు మీరు చూస్తున్నారు, అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పం. పేదవాళ్లకు వృద్ధులకి 35 రూపాయలతో పింఛను ప్రారంభించిన పార్టీ పార్టీ. ఇది కాకుండా వెనుకబడిన వర్గాల కోసం న్యాయం చేసిన పార్టీ పార్టీ. ఆర్థికంగా సామాజికంగా అన్ని విషయాల్లో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కనే గౌరవం తెలుగుదేశం పార్టీకి దక్కింది. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశాడు, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశాం, ఎన్డీఏలో భాగస్వాములయ్యాం. మన ఆలోచన ఒకటి, సంపద సృష్టించాలి, ఆ సంపద పేదవాళ్లకు పంచాలి, నిరంతరం పేదవాడ పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ పార్టీ పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి నాకు ఆనందం, ఒకసారి మీరు చూడండి, ఈ రోడ్లన్నీ బాగైనాయంటే నేషనల్ హైవేస్ అన్ని, దాంట్లో ప్రముఖ పాత్ర తెలుగుదేశం పార్టీదే. ఈరోజు మీరందరూ టెక్నాలజీ వాడుతున్నారంటే, సెల్ ఫోన్లు వాడుతున్నారంటే అది కూడా తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవే. ఈరోజు పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ వచ్చాయంటే అది తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీనే. కడాన అవుకలో ఎక్కడైతే మీకు ఈరోజు కరెంటు ఉత్పత్తి చేస్తున్నామో అవన్నీ మీరు చూస్తే అవన్నీ కూడా రావడానికి ఓర్వకల్లో కూడా 1000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ వచ్చిందంటే అదే తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. ఇలాంటి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం, సంపద సృష్టించాం. ఈరోజు ఒకటి హామీ ఇస్తున్నా, ఆ రోజు 2020 విజన్ తయారు చేశాం. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే 1 గా పటంలో పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. రాష్ట్రం విడిపోయింది, విడిపోయిన తర్వాత అనేకమైనటువంటి సమస్యలు వచ్చాయి. ఎప్పుడో సమస్యలు వచ్చినా సమస్యల నుంచి పరిష్కార మార్గం చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకున్నాం. ఈరోజు మీరు చూడండి, నదుల అనుసంధానం చేయాలని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. పోలవరం 72% పూర్తి చేశాం. నా సంకల్పం
గోదావరి నీళ్లు రాయలసీమకు రావాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అనేది సంకల్పంతో ముందుకు పోయాం. ఈ అదే మరిగా పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలని పెట్టుబడుల కోసం ముందుకు పోయాం. నీళ్లుంటే ఏదైనా సాధ్యం నేను చెప్తాను. కడాన కియా మోటార్స్ ని ఒక వెనుకబడిన జిల్లా, పేద జిల్లా అనంతపూర్ జిల్లాకు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అమరావతి నిన్న కూడా మాట్లాడుతున్నాడు సైకో ముఖ్యమంత్రి, మూడు రాజధానులు చేశాడంట. కర్నూలు రాజధాని అయిపోయిందా? అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. అభివృద్ధి అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. మూడు ముక్కలు ఆటాడి మూడు రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు, మన చిరునామా లేకుండా చేసిన వ్యక్తి ఈ వ్యక్తి. నేను ఎప్పుడో ఒకటి ఆలోచించేవారిని, అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టించడం, వచ్చిన సంపద మళ్ళా ఈ పేదవాళ్లకు పంచాలనే కార్యక్రమంతో ముందుకు పోయాం. ఈరోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను, పేదవాళ్ళందరి గండగా ఉంటాం, భవిష్యత్తులో ఏం చేసినా మీకోసమే పనిచేస్తా, నా పట్టుదల మీకు తెలుసు, విజయం సాధించే వరకు, పేదరికం లేని రాష్ట్రాన్ని తయారు చేసే వరకు మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అది 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. నా కోరిక తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలోనే గుర్తింపు రావాలి, తీసుకొస్తాం, అది జరుగుతుంది. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒకే ఒక విషయం అడుగుతున్నా. ఈరోజు నేను వచ్చాను ఇక్కడికి, బనగానపల్లికి వచ్చాను. ఏం తమ్ముళ్ళు బాగున్నారా ఐదేళ్ల పాలనలో? ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న అంటున్నాడు తెలుగుదేశం ఏం చేసిందని. 2014-19 నువ్వు మాట్లాడుతున్నావు, నేను సమాధానం ఇస్తా. నేను అడుగుతున్నా నిన్ను, ఈ వర్గం ఆ వర్గం ఏ వర్గం అని కాకుండా అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరూ నష్టపోయింటే చెప్పండి, గట్టిగా చెప్పట్లు కొట్టి నష్టపోయామని. ఇక్కడ రైతులున్నారు, రైతున్నారా, మీరు బాగున్నారా? సబ్సిడీ వస్తున్నాయా? గిట్టుబాటు ధర లభిస్తా ఉందా? ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశారా? మీ పొలాలకు నీళ్లు వస్తున్నాయా? మహిళలు మీరు చెప్పండి అమ్మా, మీకు రక్షణ ఉందా? నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉన్నాయా? ఈ ముఖ్యమంత్రి ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు అవునా కాదా? ఈ పరిపాలన మీకు కావాలా అని అడుగుతున్నా. యువత ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా, ఎగిరెగిరి ఆకాశంలో పడుతున్నారు. మంచి ఎండ, ఎండ మిమ్మల్ని చూసి భయపడింది, కానీ మీరు ఎండకు భయపడలేదు. ఒక దృఢమైన సంకల్పంతో వచ్చారు. ఆ సంకల్పం ఫ్యాన్ ని చిత్తు చిత్తు చేసి ముక్కలు ముక్కలుగా కొట్టేసి డస్ట్బిన్ లో పారేయాలని, అవునా కాదా? చెత్త కుండీలో ఆ ఫ్యాన్ పారేస్తే తప్ప మన ఎవ్వరికీ భవిష్యత్తు లేదు. పెట్టుబడులు వచ్చాయా పిల్ల యువత? ఏమమ్మా మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా? మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందా? అందుకే నేను చూస్తున్నా, ఎక్కడ చూసినా యువ కిషోరాలు సింహ గర్జన చేయడానికి వచ్చారు. వీళ్లతో సమానంగా చిన్న పిల్లలు కూడా వస్తున్నారు. వాళ్ళందరూ నాకు చూపించి 2 వేళ్ళు చూపించి, చంద్రన్న నువ్వే మాకు ఆధారం,
మా భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నామని ఆ తల్లి తండ్రి చెప్తా ఉంటే నా బాధ్యత పెరిగింది. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కూడా నాంది బలకత. కార్మికులు, కూలీలు, మీరు చెప్పండి, మీకు ఉపాధి దొరకతా ఉందని అడుగుతున్నా. భవన నిర్మాణ కార్మికులు, మీరు చెప్పండి, మీకు పని దొరికిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అడుగుతున్నా, కార్పొరేషన్ నిధులు వచ్చాయా మీకు? ఒక్క రూపాయి రుణం ఇచ్చారా మీకు? ఒక్క రూపాయి సబ్సిడీ ఇచ్చారా మీకు? ఏ ఒక్కరికి సహాయం చేయలేదు. వీళ్ళందరూ అయిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ, ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నా, ఏమయ్యా ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కూడా ఉన్నారు, మీకు జీతాలు నెల నెల వస్తున్నాయా? కొన్నిసార్లు నేను అడిగితే మీ అకౌంట్ కొడుతున్నారు. నేను అడుగుతున్నా, మీ ప్రావిడెంట్ ఫండ్ మీ డబ్బులది, అందులో డబ్బులు తీసుకునే పరిస్థితిలో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు లేరు. అందుకే నేను వచ్చా, ప్రజాగణం పేరుతో వచ్చా, సింహ గర్జన చేయడానికి వచ్చా, శంకారావం పూరించడానికి వచ్చా, ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చా, అన్ని వర్గాల్లో చైతన్యం చేసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి వచ్చా, ఓడించడమని చెప్పడానికి వచ్చాను. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మొన్న వచ్చాడు, ముందు సిద్ధం బోర్డు పెట్టాడు, ఇప్పుడు మేము సిద్ధమని వచ్చాడు. మా తమ్ముడు అడుగుతున్నాడు, తాగునీళ్ళు ఇవ్వలేని మీరు ఎన్నికలకు వచ్చారు ఈరోజు, సాగునీరు ఇవ్వలేని మీరు ఎన్నికలకు వచ్చారు. మీరు కర్నూలులో నిన్నే చూశారు, తాగేదానికి నీళ్లు లేక, స్నానానికి నీళ్లు లేక, మీరు ఒకసారి చూస్తే వారం రోజులు, పది రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారు. ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఈరోజు నువ్వు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు ఈ రాయలసీమలో, అవునా కాదా? నీళ్లున్నాయా రాయలసీమలో? అందుకే మీరు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు పరదాలు పెట్టుకొని తిరిగాడు, ఆకాశంలో తిరిగితే కిందన చెట్లు కొట్టేశారు. అదే సమయంలో అన్ని స్కూళ్లన్నీ మూయించి బలవంతంగా మనుషులు తీసుకుపోయారు, కూలీ మనుషుల్ని. నిన్న కూడా తీసుకుపోయారు. నిలిచారా మనుషులు అక్కడ? ఉన్నారా మనుషులు అక్కడ? ఎందుకు లేరు? సాయంత్రం పూట మీ మీటింగులు వెలవెల, మీ యాత్ర తుస్సు అయిపోయింది. మంచి మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం, మా ప్రజానీకం, మా ఆడబిడ్డలు, మేము పోరాటానికి సిద్ధం, మిమ్మల్ని ఓడించడానికి మేము సిద్ధమని నిర్ణయించుకొని ఎన్నికల యుద్ధానికి వచ్చారవునా కాదా? అది జరగకపోతే ఈరోజు మీకందరికీ ఒకటే చెప్తున్నా, నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ప్రతి ఇంటిని, ప్రతి ఊరిని, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్రహీనుడు ఎవరయ్యా? ఎవరు? ఎవరు? జగన్కు తెలిసిందే ఒకటే, రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు, అంతేనా? ఎన్నికల ముందేం చెప్పావు? ఇంటింటికి వచ్చావు, తల మీద చేయి పెట్టావు, బుగ్గలు నిమిరావు, ముద్దులు పెట్టావు, ఒక్క ఛాన్స్ అన్నావు,
తండ్రి లేని బిడ్డన్నావు చిన్నాన్న చంపేశావు అవునా కాదా చిన్నాన్న చంపి చెల్లెల్ని జైలుకు పంపించాలని ఆలోచిస్తున్నావు దోషుల్ని మాత్రం పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు ఆ దోషికి మీ చిన్నాన్నని హత్య చేపించి ఎవరైతే హత్య చేపించారో వాడకే సీటిచ్చి మీ నాన్నని మీ చిన్నాన్నని వెక్కిరిస్తావా నువ్వు ఆత్మకు క్షోభ పెడతావా నువ్వు అని అడుగుతున్నా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే తమ్ముళ్ళు మన జిల్లాను తీసుకుందాం ఉమ్మడి కర్నూలు జిల్లాను తీసుకుందాం ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా చూస్తే అతనేం చేశాడో నేనేం చేశానో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఈరోజు మీరు చూస్తే జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మా తమ్ముడు చెప్తున్నారు బాబాయి గొడ్డలి వేటు ఎన్నికల కోసరం సానుభూతి కోసరం కోడి కత్తి డ్రామా ఇప్పుడు కంటైనర్లు అవినీతి డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బులన్నీ కూడా కంటైనర్లు పోతా ఉంటే ఒక ఆయన అంటాడు ఎందుకు వచ్చింది కంటైనర్ అంటే వంట సామాగ్రి తీసుకుపోవడానికని ఇంకొక ఆయన అంటాడు ఆ ఇంటికి ఎందుకు వచ్చిందంటే ఫర్నిచర్ ఇంటికి తీసుకురావడానికి నేను అడుగుతున్నా ఈ రెండు కాదు మధ్యంలో దొంగిలిచ్చిన డబ్బుల్ని ఇసుకలో మెక్కిన డబ్బుల్ని అడ్డదొడ్డంగా సంపాదించిన డబ్బుల్ని పోలీసుల సహకారంతో కంటైనర్లు పెట్టి మీ ఓట్లు కొనాలనుకుంటున్నారు మిమ్మల్ని ఫుల్గా తాగిచ్చి మబ్బె పెట్టాలని ఆలోచిస్తున్నారు నేను అడుగుతున్నా నిన్న నంద్యాలలో మీటింగ్ పెట్టారు పెట్టారా లేదా 10 కోట్ల రూపాయలు ఒక బస్సులకే ఖర్చు పెట్టారు వచ్చారు బలవంతంగా ఎవరు వచ్చారు డాక్టరా సంఘాలే ఒక్కరు కూడా బస్ దిగల పాపం పోలీసులకి ఇప్పుడు కూడా తెప్పలు తప్పలేదు పోవద్దు పోవద్దని అడ్డం పడితే కాళ్ళు పట్టుకుంటే కాదు మేము వెళ్ళిపోతామని రాష్ట్రం కోసం వెలిదిరిగారు వీర మహిళలు మన మీటింగ్ నేను చూస్తున్నా ఇప్పటికి 7వ మీటింగ్ ఇది మధ్యాహ్నం పెడుతున్నా 4 గంటలకు పెడుతున్నా ఎప్పుడు పెట్టినా మేము సిద్ధం యుద్ధానికి తాడో పేడో తేల్చుకుంటాం తేల్చుకోకపోతే మాకు భవిష్యత్తు లేదని మా తమ్ముళ్ళు వీరోచితంగా ముందుకొచ్చారు మా తమ్ముడు తెచ్చి చూపిస్తున్నాడు క్వార్టర్ బాటలు తమ్ముళ్ళు ఇంటింటిలో ఇదే బాధ ఆ క్వార్టర్ బాటలు చూస్తే మీకు గుర్తు వచ్చేది జగన్మోహన్ రెడ్డి దోపిడి 200 రూపాయలు క్వార్టర్ బాటలు 60 రూపాయలు క్వార్టర్ బాటలు ఎంత ఇప్పుడు ఎంత 200 140 రూపాయలు ఎవరికి పోతా ఉంది ఎవరికి పోతా ఉంది తాడేపల్లి కొంపకు పోతా ఉందా లేదా మీ రక్తం తాగే జలగవునా కాదా అలాంటి వ్యక్తిని క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఆరోగ్యాన్ని పాడు చేశాడు మీ కుటుంబానికి నష్టం చేశాడు మిమ్మల్ని ఆర్థికంగా దివాలా తీశాడు కడుపు నిండా తిండి తినకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే దుర్మార్గుడు మీరు ఆలోచిస్తారా అని అడుగుతున్నా ఇక్కడ ఈ జిల్లాలో నేను అభివృద్ధికి నాంది పలికాను జైన్ ఇరిగేషన్ అయితే 365 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తే అది పోయింది నందికొట్కూరులో మెగా సీడ్ ఫ్యాక్టరీ కోసరం ప్రపంచమంతా తిరిగి ఇక్కడికి తీసుకొచ్చాను ఆ ఫ్యాక్టరీ వచ్చుంటే మొత్తం ఈ జిల్లా అంతా రైతాంగానికి
విత్తనాలు తయారు చేసి విత్తనాలు పండించి ప్రపంచమంతా పంపించే పరిస్థితి వచ్చేది. అది పుణ్యం కట్టుకున్నాడు. ఇంకో పక్క ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ పెడితే దాన్ని రద్దు చేశాడు. అందుకే నేను అంటున్నా, మనది విజన్, జగన్ది పాయిజన్. నాశనం చేయడంలో దిట్ట ఇతను. కర్నూలులో ఓర్వకల్లో 90 కోట్ల రూపాయలతో విమానాశ్రయం నేనే కట్టా, నేనే ఇనాగరేట్ చేశా. దుర్మార్గుడు చురుబ్బను కట్ చేస్తాడు, జనార్దన్ రెడ్డి సాక్షి. మళ్ళా దానికి వాళ్ళ నాన్న విగ్రహం పెట్టాల్సింది నా ఫోటో అక్కడ, అవునా కాదా? అంటే నువ్వు కట్టలేవు, ఎవరో కట్టిన దానికి రిబ్బన్ కట్ చేస్తావు, నీ రంగేసుకుంటావు. దానికి కాదు రంగు వేయాల్సింది, నీ ముఖానికి వేయాలి ఆ రంగు. నేను ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి ఉద్యోగాలకు ఇక్కడ రావాలనుకున్నా. ఈరోజు హైదరాబాద్కి ప్రపంచమంతా వస్తారంటే అది నా చర్వే, అవునా కాదా? ఇంకో పక్క 6,000 కోట్లతో సోలార్ పార్క్ పెట్టాం, 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ అందరినీ ఈ జిల్లాలో 14 సీట్లు మీరు గెలిపించారా లేదా? గెలిపించారా లేదా? మీకేమన్నా న్యాయం జరిగిందా? ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధే కదా ఇక్కడ. పాపం జనార్దన్ రెడ్డి నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఒకటి అడిగాడు, సార్ ఈ ఒక్క పని చేయండి సార్, ఈ ఒక్క రోడ్డు వేయించండి సార్ అని అనునిత్యం అడిగి 1,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బనగాని పల్లెలో అభివృద్ధి పరిగెత్తించిన నేత జనార్దన్ రెడ్డి. అలాంటి జనార్దన్ రెడ్డికి ఓటేలాదేవి, దొంగకు ఓటేశారు, ఒక విధ్వంసకారుడికి ఓటేశారు. నేను రాయలసీమకు ఒకటే ఆలోచించాను, నీళ్లు రావాలి, విద్య మీద శ్రద్ధ పెట్టాలి, పరిశ్రమలు తేవాలి, మౌలిక సదుపాయాలు వస్తే ఈ రాయలసీమ దశ దిశ మారిపోతుంది, ప్రపంచానికి ఆదర్శం అవుతుంది నా ఆలోచన. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా, 52 సీట్లు రాయలసీమలో ఉన్నాయి, నేను కూడా రాయలసీమ బిడ్డే, ఈ గడ్డ మీదనే పుట్టా, ఈ గడ్డ మీదనే పెరిగా. నేను ఈ తెలుగు వారి యొక్క దశ దిశ మార్చేదానికి నేను కృషి చేశా. పిల్ల కాకి అడుగుతున్నాడు నిన్న మొన్న నేనేం చేశానని, నా వయసు గురించి మాట్లాడుతున్నాడు. జగన్ రా, నా మారిగా 2 రోజులు మంచి మధ్యాహ్నం 1 గంటకు 4 మీటింగ్లు అడ్రస్ చేయి, చేయగలుగుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. పని దొంగ దోపిడీదారుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నా వయసు గురించి, నేను చేసిన పని గురించి మాట్లాడే అర్హత నీకుందా అని అడుగుతున్నా. ఎక్కడ చూసినా నా ముద్ర కనబడుస్తుంది. హైదరాబాద్కి పోతే హైటెక్ సిటీ ఎవరు కట్టారంటే, హైదరాబాద్ సిటీ ఎవరు కట్టారంటే ఎవరి పేరు చెప్తారు? ఔటర్ రింగ్ రోడ్డు పేరు ఎవరి పేరు చెప్తారు?
విమానాశ్రయం ఎవరి పేరు చెప్తారు? చదువుకున్న పిల్లలు అమెరికాకు పోయి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారంటే, వేల కోట్లు సంపాదిస్తున్నారంటే ఎవరి పేరు చెప్తారు? ఎవరి పేరు చెప్తారు? కియా మోటార్ వచ్చిందంటే ఎవరి పేరు చెప్తారు? నేను అడుగుతాను, నీ పేరు చెప్తే ఏం చెప్తారా? చెప్పు చెప్పు అంటున్నా. ఇప్పుడు అడుగుతున్నా నేను ఒక మాట, నన్ను బాలకృష్ణని కేశవనే గెలిపించారు, ముగ్గురు ఎమ్మెల్యేలే మమ్మల్ని ఆ రోజు గెలిపించారు. ఇన్ని పనులు చేశాం, వస్తానే ఏం చేశాడు? ప్రాణ రాయలసీమకి ప్రాణం నీళ్లు, 102 ప్రాజెక్టులు రద్దు చేశాడు. నేను 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను రాయలసీమ మీద, ప్రాజెక్టులు పరిగెత్తించాను, అవునా కాదా? నువ్వేం చేసావయ్యా? ముష్టి 2,000 కోట్లు ఖర్చు పెట్టావు. నీ సాక్షి పేపర్కి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ అంత డబ్బులు కూడా ఖర్చు పెట్టలా. నీ జీతగాళ్ళు కొంతమందికి ఇచ్చుకున్నావు అడ్వైజర్స్ కింద, అంత డబ్బులు ఖర్చు పెట్టలా. ఇచ్చావా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక తమ్ముడికి ఉద్యోగం ఇచ్చావా నేను అడుగుతున్నా. జాబు రావాలంటే అది మన బ్రాండ్. కియా మోటారు మన బ్రాండు. జాకీ పరిశ్రమ పారిపోవడం జగన్ బ్రాండ్, అవునా కాదా? ఇప్పుడు చెప్తున్నా మా యువతకి, యువత మేలుకు పోరాడు, నేను నీకు అండగా ఉంటా. అమ్మా నాన్న నిన్ను చదివిస్తే నీ భవిష్యత్తు చూపించే బాధ్యత నాది, నీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే, నేను ఆ రోజు రాయలసీమని హార్టికల్చర్ హబ్ చేయాలని 90% తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. ఇంకో పక్క జగన్ అయితే దాన్ని కూడా తీసేశాడు. ఈరోజు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో 10 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చామా లేదా? ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి బిందు సేద్యం ఇస్తే రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది, రైతే రాజవుతాడు, ప్రపంచానికి మొత్తం పండ్లు కానీ కూరగాయలు కానీ ఎగుమతి చేసే పరిస్థితికి వస్తున్నారు. నేను అడుగుతున్నా ఈరోజు కోనసీమ కంటే మిన్నగా రాయలసీమను తయారు చేయాలనేది నా ఆకాంక్ష. కానీ రైతు వ్యతిరేక విధానాల వల్ల సాగునీటి రంగం పడకేసే పరిస్థితి వచ్చింది. ఇది బాధ లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే అన్ని ప్రాజెక్టులు మనమే పూర్తి చేశాము. ఇక్కడ ఒక ప్రాజెక్టు కాదు, రాయలసీమలో ఒక పక్కన చూస్తే ముచ్చమర్రి ఎవరు పూర్తి చేశారు? తమ్మళ్ళు ముచ్చమర్రి. సిద్ధాపురం ఎవరు పూర్తి చేశారు? పులకుర్తి ఎవరు పూర్తి చేశారు? గోరకల్లు రిజర్వాయర్ ఎవరు పూర్తి చేశారు? పులికనమ అవుకటనలు పూర్తి చేసింది ఎవరు? నేను అడుగుతున్నా, రాయలసీమ ఆప్తులు ఎవరు? రాయలసీమ ద్రోహి ఎవరు? జగని రాయలసీమ ద్రోహి. రాయలసీమలో పుట్టడమే మన కర్మ. నేను ఒకటేమి అందరిని కోరుతున్నా ఈరోజు, మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ధైర్యంగా ఉండండి. రాయలసీమ బిడ్డగా చెప్తున్నా, మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే ఎంఆర్పిఎస్ ఉన్నారు, తమళ్ళు హుషారు కావాలి, 97 గుర్తుకు రావాలి. నేనే ఏబిసిడి కేటగరైజేషన్ పెట్టాను. ఈరోజు ఎన్డీఏ కూడా ఒప్పుకున్నది. మళ్ళీ
మాదిగలకు న్యాయం చేసే బాధ్యత అందరికి న్యాయం చేసే బాధ్యత మాది. అందుకే నేను కొన్ని నిర్ణయాలు చేసుకున్నా. సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచతా, ఆదాయాన్ని మీకు పంచతా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జగన్ మాట్లాడేది నేను 10 రూపాయలు ఇచ్చా, 100 రూపాయలు జలగమారిగా మీ రక్తాన్ని తాగేశా, నాకు ఓటేయమని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, నేను అప్పులు తీర్చదీస్తున్నాడు. అప్పులు పుట్టని రోజున అది కూడా నిలిచిపోతుంది. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీ ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్ ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి, అంతేనా? ట్యాంకులో నీళ్లు లేకపోతే వస్తాయా? ఇప్పటి శ్రీశైలం నీళ్లు లేవు, నీళ్లు వస్తాయి ఎక్కడికి? అదే మారిగా అప్పు చేసి ఆ అప్పు మీకు పంపిస్తే అప్పు ఇవ్వడం మానేస్తే మీకు వస్తుందా డబ్బులు? ఈ అప్పు ఎవరు కట్టాలి? మీ తలపైనే కదా ఉంది. ఒకవేళ రేపు కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి దుర్మార్గులు కానీ పరిపాలిస్తే రాష్ట్రం అధోగతి అయిపోతుంది. అందుకే నేను ఒకే మాట చెప్తున్నా మీ అందరికీ, సంపద సృష్టిస్తా, వచ్చిన సంపదలో 10 రూపాయల బదులు 15-20 రూపాయలు మీకు ఇస్తా, దాన్ని 100 రూపాయలు 1000 రూపాయలు 1,00,000 రూపాయలు చేసే మార్గం కూడా నేను చూపిస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకే ఈ కార్యక్రమం ఆడబిడ్డ సంక్షేమ నిధి కింద, ఆడబిడ్డ నిధి, ఒక ఆడబిడ్డ 18 సంవత్సరాలు అయితే ఒక్కొక్కరికి 1500 ఇస్తానమ్మా, ఇద్దరుంటే 3000 ఇస్తా ఇంట్లో, ముగ్గురుంటే 4500 ఇస్తా, నలుగురుంటే 6000 ఇస్తా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మహిళలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా? డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు? ఆస్తిలో సమాన హక్కు ఎవరిచ్చారు? ఉద్యోగాల రిజర్వేషన్లు ఎవరు పెట్టారు? రాజకీయాల రిజర్వేషన్లు పెట్టింది ఎవరు? కొత్త బిచ్చిగాడు వచ్చాడు, నేనేదో ఏసాను చెప్పుకోవడానికి, నీ మార్క్ ఏమీ లేదు ఇక్కడ. అందుకనే మళ్లీ చెప్తున్న, ఈ ఆడబిడ్డల్ని కేంద్రంగా చేసుకుని ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేసి ప్రపంచానికి ఆదర్శంగా తయారు చేసే బాధ్యత నాది, నాది, మాది, మాది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. తల్లికి వందనం. ఒక బిడ్డుంటే 15000 ఆంక్షలు లేవు, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే 45000, నలుగురుంటే 60000. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను తల్లి, సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. మూడోది దీపం. నేను పెడితే ఆరిపేశారు, అందుకే చెప్తున్నా మళ్ళీ దీపం పెట్టి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా, దీపాన్ని వెలిగిస్తా. ఆర్టీసీ బస్సుల్లో మన ఆర్టీసీ బస్సుల్లో బలవంతంగా తీసి మీటింగ్లు పెడుతున్నారు, అట్లా కాదు, నేను వస్తాని మీరు ఎక్కడికి పోవాలని ఆడవాళ్ళు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. అదే మారిగా తమిళ యువత, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క యువతకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తా, అమ్మా నాన్న పైన ఆధారపడే పని ఉండదు. ఇప్పుడు వాళ్ళు చదివించి మిమ్మల్ని బాగా పెద్ద చేసి ఉద్యోగం రాకుండా వాళ్ళ కళ్ళ ముందరుంటే వాళ్ళు చూసి బాధపడుతూ చేసిన కూలిలో మీకు డబ్బులు ఇస్తున్నారు తమ్ముళ్ళు, అది నా ఆవేదన, అది నా బాధ. కన్న తల్లి ప్రేమ, తల్లిదండ్రుల అభిమానం. అందుకే నేను ఆలోచించా, 3000 ఇస్తా, మెగా డిఎస్సి పెడతా.
నువ్వేం చేశావని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ముఖ్యమంత్రిగా 9 డిఎస్సీలు నేను పెట్టాను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో. తర్వాత కూడా ఎన్టీ రామారావు గారు 3 డిఎస్సీలు పెట్టాడు, రెండు కలిపి ఎన్నైనాయి తమ్ముళ్ళు? 12 అయినాయి, అవునా కాదా? సైకో జగన్ నువ్వు మాట్లాడుతున్నావు కదా, 5 ఏళ్ళు ఇచ్చారు కదా నీకు అధికారం, ఒక్క డిఎస్సీ పెట్టావా? సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. ఇదే నా మార్కు, అదే నీ మార్కు. మోసం చేయడం నీ మార్కు, ప్రజలను ఆదుకోవడం నా మార్కు అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ధైర్యం ఉందా చర్చించడానికి? ఏ రోజు పెట్టా, ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి, అన్ని రికార్డులు ఉన్నాయి. ఇచ్చాడంట అంటే రికార్డులు ఉండేటి కూడా తప్పులు చెప్పి సిద్ధహస్తుడు దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి. ఆ పొట్ట ఏంటో నాకు అర్థం కాల, అబద్ధాల పొట్టది. మాట్లాడితే అబద్ధాలు నోటి ఉండా ఒక్క మాట మంచి మాట రాదు. నేను అందుకే చెప్తున్నా, ఎలాంటి ఆంక్షలు లేకుండా మొదటి తారీఖున మీ ఇంటికి 4,000 రూపాయలు పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుడతాను. 4,000 ఇస్తా, ఒక నెల తీసుకోపోతే 2 నెలలు ఇస్తా, 2 నెలలు తీసుకోపోతే 3 నెలలు ఇస్తా. ఎవరికి అన్యాయం జరగనియను, ఇది నా విధానం. వాలంటీర్లు కూడా చెప్తున్నా, మీ వ్యవస్థను నేను తీసేయను కానీ ద్రోహులకు పనిచేయొద్దండి. పనిచేస్తే మా తమ్ముడు మిమ్మల్ని వదిలిపెట్టరు. మీరు ప్రజాస్వామ్యంగా ఉంటే మీ ఉద్యోగాలు గ్యారంటీ అని వాలంటీర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు, వాలంటీర్లు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, 5,000 రూపాయలకే పరిమితమయ్యారు. నేను వచ్చిన తర్వాత 5,000 కాదు, వాళ్ళ జీతాలు పెంచే విధంగా ఒకటి ఆలోచిస్తా. చదువుకున్న వ్యక్తులకి స్కిల్ డెవలప్మెంట్ చేసి అందరితో సమానంగా 50,000 రూపాయలు సంపాదించే మార్గం చూపిస్తా. ఇవన్నీ చేసుకుంటూ మనం ముందుకు పోయే సమయంలో ఈరోజు పొత్తుల గురించి కూడా ఒక మాట మీకు చెప్పాలి. 12,00,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది, వ్యవస్థలన్నీ చిన్నా భిన్నమైపోయినాయి. 5 ఏళ్ళు వీళ్ళు చేసింది జనార్దన్ రెడ్డి లాంటి సౌమ్యుణ్ణి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. పెట్టారా లే తమ్ముళ్ళు? రాష్ట్రంలో నా తమ్ముళ్ళు ఎంతో మంది జైలుకు పోయారు, కడాన నాకు కూడా తప్పలా. మీకోసరం ఏ వ్యక్తి కూడా ఆలోచించలేదు. కావాలని తప్పుడు కేసులు పెట్టి మనలందరినీ ఇబ్బంది పెట్టారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరూ లెక్కేసుకోండి. చక్ర వడ్డీతో సహా మీకు రుణం తీర్చే బాధ్యత మాదే. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలు గెలవాలి, సైకో పోవాలి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి, రాష్ట్రం నిలబడాలి. ఆ ధ్యేయం కోసమే కలిసి వచ్చే పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రం నష్టపోయింది, ఈ రాష్ట్రాన్ని మళ్లీ ఘాట్లో పెట్టాలని అందరితో కలిసిన బీజేపీ పార్టీ. ఇప్పుడే కాదు, మళ్లీ భవిష్యత్తు కూడా మనమందరం అండగా ఉంటే తప్ప మీకేమీ చేయలేని ఆలోచన దూరదృష్టితో నేను అందరం కలిసి ఈరోజు ఈ కలయిక చేశాం. మా కలయిక మా కోసం కాదు,
మీ కోసరం, మీ పిల్లల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం. అందుకే కేంద్రంలో కూడా ఎన్డీఏనే వస్తుంది. వచ్చినప్పుడు పనులైతే నేను చెప్పినట్టు నిలబెడతా. ఇంకొక పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ ముస్లిం మైనారిటీలు ఉన్నారు. నా పీరియడ్లో మీరు చూశారు, ఎన్డీఏలో మొదటి ఎన్డీఏలో నేనున్నా, మళ్ళీ 14-19 ఎన్డీఏలో ఉన్నా. నేను అడుగుతున్నా, ఏ ముస్లిం సోదరుడికైనా అన్యాయం జరిగిందా గుండె మీద చేసుకొని చెప్పండి, జరిగిందా? నేను అడుగుతున్నా. అభివృద్ధి సమీక్షేమో నేను చేశానా వేరే వాళ్ళు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉర్దూ రెండో భాష ఎవరు చేశారా నేను అడుగుతున్నా, నేను చేశారా వేరే వాళ్ళు చేశారా? హాజ్ హౌస్లు హైదరాబాద్లో ఎవరు కట్టారు? మీకోసం ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరు పెట్టారు? మైనారిటీల కోసం మీరు ఒకసారి చూస్తే రంజాన్ తోఫా ఎవరిచ్చారు మీకు? షాదీ ఖానాలు ఎవరు కట్టారు మీకు? మసీదుల రిపేర్ కోసం డబ్బులు ఇచ్చిన పార్టీ ఏంటి? ఇంకో పక్క మౌజిములకి ఇమాములకి గౌరవేతలు ఇచ్చిన పార్టీ ఏది? ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం 35,000 మంది ఆడబిడ్డలకి 176 కోట్లు ఇచ్చి పెళ్లిళ్ళు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవే కాదు, మీ పిల్లలు బాగా చదువుకోవాలని విదేశాలకు పోతే 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నా, నేనుంటా, మేముంటాం, ఏ మైనారిటీకి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మా అందరిదని మీ అందరికి హామీ ఇస్తున్నా. నా హయాంలో ఏ వర్గానికి అన్యాయం జరగదు, ఏ మతానికి అన్యాయం జరగదు, ఏ కులానికి అన్యాయం జరగదు. ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినవాడు, తెలుగు గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ తెలుగువారే, ఒకే జాతి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. అందుకే మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ గట్టిగా ఉండి రేపు జరిగే ఎన్నికల్లో కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా సైకోని ఇంటికి పంపించాలి. ఇక్కడున్నాడు కాటసాని రామిరెడ్డి, బరగానపల్లికి పట్టిన శని, శని వదిలించుకోవాలా లేదా? మైనింగ్ యజమానులకు లీజు ఇవ్వాలన్నా, రాయల్టీ విషయం ఉన్నా ఎక్కడికక్కడ బెదిరించి డబ్బులు వసూలు చేసే వ్యక్తి, కొంతమంది ఎస్సీలను అడ్డం పెట్టుకుని బినామీలుగా పెట్టుకుని ప్రైవేట్ స్థలాల్ని కబ్జా చేసిన వ్యక్తి, బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసినటువంటి రవ్వల కొండ, మింగేసిన ఆనకొండ, అవునా కాదా? ఆనకొండను వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిమెంట్ ఫ్యాక్టరీల నుండి కమిషన్లు వసూలు, నాటు సారా వ్యాపారంలో దిట్ట, బనగాని పనులు బొలేరో బ్యాచ్ జ్ఞాపకం ఉందా? బొలేరో బ్యాచ్ జ్ఞాపకం ఉందా? సెటిల్మెంట్ బ్యాచ్ ఇది, రౌడీజం బ్యాచ్. సౌమ్యుడైన మా జనార్దన్ రెడ్డి తోలుకొచ్చినాక అజాత శత్రువుకే కోపం వస్తే ఏం జరుగుతుంది? విపత్తు జరగబోతుంది. ఆ విపత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూడిదైపోతుంది, బసం అయిపోతుంది. అందుకని ఇప్పుడు ఎన్ని ఇబ్బందులున్నా జనార్దన్ రెడ్డి మాత్రం ప్రజా సమస్యలను వదిలిపెట్టాడు. బనగాని పల్ల పట్టణంలో చాలా మంది నిరుపేదలున్నారు, వాళ్ళకందరికీ 2 సెంట్ల భూమి ఇవ్వాలన్నాడు, తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది. నా పరాయి పరిశ్రమకు
నా పీరియడ్లో ఏ విధానాలు ఉన్నాయో మళ్ళీ ఆ విధానాలు తీసుకొచ్చి ఆ పరిశ్రమను కాపాడే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. రింగ్ రోడ్డు రివర్స్ రింగ్ రోడ్డు పెట్టాడు, నేను వస్తున్నా. గవర్నమెంట్ మంది వచ్చిన వెంటనే రింగ్ రోడ్డు పూర్తి చేస్తాం, పనులు ప్రారంభిస్తాం. కోయలగుంట్లో బైపాస్ రోడ్డు మంజూరు చేస్తాం. బనగానపల్లిలో ఇంజనీరింగ్ కాలేజీ, యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటరు. బనగానపల్లిలో పేద ముస్లిం మహిళలు అధికంగా ఉన్నారు, వారికి ఆర్థికంగా పైకి తేవడానికి కార్యక్రమాలు. ఇక్కడ ముస్లిమ్స్ కానీ కొంతమంది ఆటో ఫీల్డ్ పైన ఆధారపడ్డారు, ఆటో నగర ఏర్పాటు చేస్తాం. బనగానపల్లిలో కోయలగుంట్లో పెండింగ్లో ఉన్న షాదీఖానాలన్నీ పూర్తి చేస్తాం. బనగానపల్లి అంటే గుర్తొచ్చేది సిమెంటు. ఇష్టానుసారంగా దొంగలంతా లైమ్ స్టోన్ అంతా రిజర్వ్ చేసుకుని ఇండస్ట్రీస్ రాకుండా చేస్తున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేను వస్తానే పరిశ్రమలు తీసుకొస్తా, పెట్టే వాళ్ళకి లీజులు ఉంటాయి, మీ భవిష్యత్తుకి బంగారు భవిష్యత్ చేసి ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇవి మేం చేస్తాం. మంచి ఎండ, ఎండలో కూడా టెస్ట్ అయిపోయారు మీరు, ఫస్ట్ టెస్ట్ లో పాస్ అయిపోయారు. ఒంటి గంట బహిరవుతా ఉంది, చెమట పడతా ఉంది. మా ఆడబిడ్డను చూసా, నెత్తిన ఆ వేడి భరించలేక నీళ్లు కొన్ని పోసుకొని ఇక్కడ ఉన్నారంటే ఇవి నా జీవితంలో నేను మర్చిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా. మర్చిపోయే సంఘటన అని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే నిన్న మొన్న అంటున్నాడు సైకో జగన్, నేను ఒక్కడనే అందరూ వచ్చి నా మీద పడుతున్నారని. నేను అడుగుతున్నా, మీ ఊరికి ఎవరైనా దొంగ వస్తే ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారా మీరు? అందరూ ఒకటి అవుతారా లేదా? ఇంట్లో నుంచి మనిషికి ఒక కర్ర తీసుకొస్తారా లేదా? అప్పుడు కూడా కులము మతము వీధి బంధుత్వం మీ వ్యక్తిగత విరోధాలు చూస్తారా? మీరు చూడరు. ముందు ఆ దొంగని పంపించిన తర్వాత మీ ఊరిని కాపాడుకున్న తర్వాతనే ఏ పనిన చేస్తారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి, మీ అవకాశాల్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తిని వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వదిలిపెట్టమంటే గట్టిగా చేపట్లు కూడా చెప్పండి. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు, తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులు, తెలుగుదేశం అభ్యర్థులు ఇద్దరికి మీ ఓటు సైకిల్కే ఇయ్యాలి. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి చెప్పేశారు. ఇంటి పోయి పడుకుంటారా? అవసరమైతే 30,000 బదులు 70,000 మెజార్టీ వస్తే సంతోషం. చిత్తు చిత్తుగా ఓడించాలి, ఆ పార్టీ ఖాళీ అయిపోవాలి. ఈ రాష్ట్రానికి పట్టిన శని ఏమైపోవాలి? మీ ఊర్లో గంగమ్మ జాతరలు ఎన్ని ఉంటే వాళ్ళ కూడా మొక్కండి. ఈ రాష్ట్రానికి పట్టిన శని పోవాలంటే మీ ఊర్లో కూడా కొన్ని శనిగ్రహాలు ఉంటారు, వాళ్ళందరినీ వేపాకు తీసుకొని ఎక్కడికెక్కడ పూజలు చేయండి. వాళ్ళకు పట్టినటువంటి ఆ శని పోయి వాళ్ళు కూడా మీ దారికి వస్తారు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం. నా ఆలోచన ఒకటే, నా జీవితంలో చూడని పదవ లేదు, చేయని రాజకీయం లేదు. ఇప్పుడు నా ధ్యేయం ఒకటే, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఘాట్లో పెట్టాలి. అన్ని రాష్ట్రాలతో సమానంగా అవసరమైతే ఇంకా మిన్నగా మిమ్మల్ని అభివృద్ధి చేసే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా.
ఇదే నా జీవితాశయం. గుర్తుపెట్టుకోవాలి మీరు. హైదరాబాద్ అభివృద్ధి చేశాను, తెలంగాణకు పోయింది, నాకు బాధ లేదు. తెలంగాణ కూడా తెలుగువారే, ఇక్కడ నష్టపోయాం. నా ఆలోచన తెలుగు జాతి బాగుండాలని. 50% తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్లో ఉంది. నీళ్ల కోసరం, ఎక్కడైతే పాచి పనుల కోసరం వేరే రాష్ట్రాలకు పోతున్నారంటే బాధ. అందుకే నేనున్నా, మిమ్మల్ని ఆదుకుంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. సార్ ఒక్క నిమిషం సార్.